हाय फ्रेंड्स, सूर्य अग्रिकल्चर चूस्त फ्रेंड्स। याक इधी दीन वाल मन चाला उपयोग याक वाल पूर्व मन तातलो मन मुत्तातलो बाग उपयोगेवर याकनी याकनी दिनसाकंटर इध पड़ते अक् दुर्कते फ्रेंड्स। चूडा गन्नेरेकला उंटदे कानी गन्नेरेक अयिते कादु फ्रेंड्स। इधी दीनि दिनसाकन अंटारु। इधी मन इंटल दग्गर गानी मन चेल्लो गानी पोलाल्लो गानी एक्कडैना उंटदि फ्रेंड्स। इधी दीनि वल्ल चाला उपयोगालु उन्नायि फ्रेंड्स। मनं इप्पुडु तेलुसुकुंदां इदि एंदुवल्ल अंटे ఆవుకి అయినా దొద్దుర్లు వచ్చినా ఆవులకు కానీ గొర్రెలకు కానీ అలాగే గేదెలు దేనికైనా సరే దొద్దుర్లు పొట్టబడులు బాగా దొద్దుర్లు వస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ దొద్దుర్లకు దేనికైనా సరే ఇది పసరు రాస్తే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని పసరు ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం చెప్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దొద్దుర్లు అనేవి ఇలా వచ్చుంటే కనుక ఈ దొద్దుర్లు అనేవి ఎందుకు వస్తాయంటే చేలో బళ్ళు తిరితే ఫ్రెండ్స్, బళ్ళు పొట్టల మీద తిరితే ఆ బళ్ళు పాకితే కనుక దొద్దుర్లు అనేవి ఎలా వస్తాయి ఫ్రెండ్స్. ఈ దొద్దుర్లు వచ్చినప్పుడు మనం ఈ ఆకు అనేది రాస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన తాతల దగ్గర నుంచి చేస్తున్న వైద్యం ఫ్రెండ్స్. అప్పట్లో డాక్టర్స్ అవి లేక ఇటువంటి వనమునుగులు ఇలాంటి ఆకు రసాయనాలు వాడి వాటిని తగ్గించేవారు ఫ్రెండ్స్. దీని కనుక మనం మిక్సీ పెట్టినట్టు లేదా దంచినట్లు కనుక అయితే పసరు అనేది ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పసరుని మనం ఒక చిన్న గిన్నెలో తీసుకుని ఆ గిన్నెలో మంచి నూనె పోసుకుని ఆ గిన్నెలో మనం ఈ పసరు అనేది కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని యాక పసరుని మాత్రం మనం ఎలా పిండుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ పసరు మాత్రమే పిండాలి ఫ్రెండ్స్. ఈ మంచి నూనెలో మనం ఎలా పసరుని ఓన్లీ పసరు ఒకటే పిండాలి ఫ్రెండ్స్. ఈ పసరు అనేది పిండేస్తే ఈ రసం అనేది ఎలా దిగేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, ఇది ఆకు అనేది మిక్సీ పెట్టేది వాటర్ అంటే పోయకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ ఆకుని మాత్రమే మిక్సీ పెట్టాలి ఫ్రెండ్స్. మిక్సీ కానీ దంచడం కానీ చేయాలి ఫ్రెండ్స్. దీని ఇలా మంచి నూనెలో పోసి ఈ పసరు అనేది రాసామంటే 2 రోజులకి తగ్గిపోతుంది. ఇప్పుడు మనం రాయడం జరుగుతుంది పసరు అనేది ఇలా కనుక రాస్తే కనుక కంపల్సరీ బుడికి కద్ది లాంటివి ఎక్కడ ఉన్నాయి అక్కడ తీసుకుంటున్నాం. తీసుకురా ఆల్రెడీ అటు సైడ్ ఉన్నాయి ఎక్కువగా తగ్గిపోయి ఇటు సైడ్ మొన్న బాగా రాసిన పక్కన ఉంటుంది కదా మండుతుంది రా కొడుకు రాత్మరా మండుతుంది. కాళ్ళ దగ్గర వీడియో మాట చూడదు కానీ కాళ్ళ దగ్గర అంతా ఖరాబ్ ఎందుకన్నా చాలా కష్టం కదా.
ఇంటికి ఇంటికి ఇలా కాల్ చేసిన రాత్రమా మొక్కలు ఆర్డర్ అవుతున్నాను రేపు ఇంకో రాత్రం కదా రాత్ర రేపు తర్వాత మనం పడతాను కదా ఈ వీటిని తగ్గిపోతే వస్తున్నా చిరిగిపోయింది ఎక్కడ మండుతుంది పక్కన రాయించుకుంటే తగ్గిపోతుంది అలా పసరాయనం కదా తెచ్చితే వేసింది కూడా వేస్తాం పదిహేను వందలు బాగా పడుతుంది పొట్ట దగ్గర కూడా బాగలేదు పొట్ట దగ్గర పొట్టను రాయలేదు మెల్ల అయిపోతా తగ్గిపోతే ఇది పొట్టబాల ఏదో రాజమయ్యా ఓకే తోకరి ఓకే ఫుల్ జెర్సీ కూడా ఫుల్ జెర్సీ అక్కర్లేదు నమ్మ రాలేదు జెర్సీ